ఏమో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మురళి గారు. ఇక మా ప్రతినిధి రైట్, మా కాకినాడ ప్రతినిధి సతీష్ లైవ్లోకి వచ్చారు. సతీష్ చెప్పండి, మొత్తానికి పిఠాపురం డిప్యూటీ ముఖ్యమంత్రిగా వంగా గీత అన్నారు, సో మొత్తంగా అది పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్టుగా కనబడుతోంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయారు. మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తున్న నేపథ్యంలో పిఠాపురం ప్రజలు ఎలా పండుగ చేసుకుంటారు? ఇప్పటికే అసలు గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఒక వేవ్ కారణమైన వ్యక్తిగా కాబట్టి ముఖ్యంగా పిఠాపురంలో ఎప్పుడైతే ఆయన పోటీ చేశారో, పోటీ చేసిన తర్వాత మొదటి నుంచి కూడా అక్కడ లక్ష మెజారిటీ అనుకుంటున్న ముందుకు వచ్చారు. దానితో పాటు కూడా దాదాపు ఈరోజు 70,000 పైగా కూడా అక్కడ మెజారిటీ కూడా రావడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ని ఆరాధించారు. ఆయనతో పాటు కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. ఇప్పటికే అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, మరోపక్క హోమ్ మినిస్టర్ అని చెప్పేసరి ఏ శాఖగా ఆయన వెళ్తారో, ఏ మంత్రిగా ఆయన పదవి తీసుకుంటారని చెప్పేసి కూడా భారీ స్థాయిలో జన సైనికుల్లో కావచ్చు లేదంటే ప్రజల్లో కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే తమ నాయకుడు అంటే జనసేనకు సంబంధించిన నాయకుడు, ఇప్పుడు ఇంకా పార్టీకి సంబంధించి 21 సీటు కూడా ఆయన నగ్గడం ముందుకు వెళ్ళడం కూడా చూసాం. దాంతో పాటు కూడా రేపు రానున్న ఏదైతే 5 సంవత్సరాల భవిష్యత్ కార్యాచరణపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెడతారు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఏదైతే చెప్తారో దానికి కట్టుబడి ముందుకు వెళ్లడంతో పాటు కూడా అభివృద్ధికి ముందుగా బాట వేయడంలో ఆయన ముఖ్య పాత్ర తీసుకుంటారనే దానిపైన కూడా, దాంతో పాటు కూడా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి రైతులకి సంబంధించి ఆయన ఫస్ట్ నుంచి కూడా అంటే మొదటి నుంచి కూడా ఉద్దండ రైతులు కావచ్చు, రైతులకు సంబంధించి కూడా ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం, ఈ రకంగా అనేక రకాలుగా ముందుకు వెళ్ళడంతో అంటే ఇప్పుడు అధికారం ఆల్రెడీ కూటమికి దక్కిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎటువంటి పదవి వస్తుంది, ఎలా ముందుకు వెళ్తారు, ఎటువంటి పదవులు ఆయన కూర్చుంటారు అనే తరపున కూడా ముఖ్యంగా గోదావరి జిల్లాకు సంబంధించి ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు మహానిష్ బ్రేక్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే డిప్యూటీ సీఎం తో పాటు కూడా పంచాయతీరాజ్ శాఖ రెండు కూడా రావడం కూడా ప్రజల్లో కావచ్చు లేదంటే పిఠాపురం మనం మీరంటే పిఠాపురం ప్రజల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల్లో కావచ్చు లేదంటే గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా అందరూ కూడా ఆనంద ఉత్సవాల్లో ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా రేపు రాబోయే దానికి పంచాయతీరాజ్ సంబంధించి ఏదైతే శాఖ అవుతుంది, ఈ శాఖకు సంబంధించి గోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడే ఆ రైతుకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికి సంబంధించి కూడా ఆ పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు, పవన్ కళ్యాణ్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, రైతులు ఏ రకంగా ముందుకు వెళ్తారు, పంచాయతీరాజ్కి సంబంధించి పూర్తిగా భ్రష్టు పట్టిన పరిస్థితి నెలకొంది, ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు లేకపోవడం కూడా చూస్తూనే ఉన్నామని చెప్పేసరికి కూడా దానిపై కూడా ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్తున్నది ప్రజల్లోనే ఉంటాను, ప్రజలతోనే మమేకం అవుతాను, ప్రజల్లోనే తిరుగుతానని చెప్పేసాను. ఈ రోజు ఇందాక మీరు చెప్పినట్టు కూడా ఆయన ఒక పంచాయతీరాజ్ సర్పంచ్ గా కూడా మరో అడుగు వేసి ముందుకు వెళ్తున్న పరిస్థితులు చెప్పుకోవచ్చు. అయితే అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇటుపక్క ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వినడానికి కూడా చాలా బాగుందనే మాట కూడా ఎవరైతే జనసైనికుల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమన్నప్పుడు కూడా అంటే రానున్న రోజుల్లో కూడా అటు మంచి గౌరవం దక్కింది, అలాగే ప్రజల్లో ఉంటూ కూడా ప్రజల్లో ముందుకు వెళ్లే అవకాశం కూడా దక్కిందనే మాట కాకుండా ఆయనైతే పవన్ కళ్యాణ్ అయితే మొదటి నుంచి కూడా చెప్తారు అంటే పదవులు కేవలం అలంకరణ మాత్రమే, మీకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే అధికారం చేజిక్కిందో ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి అభివృద్ధి చేయాలి, ప్రజలకు సంబంధించి ఎన్నాళ్ళు ఈ 5 సంవత్సరాల సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడ్డారో ఇబ్బందులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల శాఖలు కూడా న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ప్రజల్లో గోదావరి జిల్లా ప్రజలు కావచ్చు, సామాన్య రైతులు కావచ్చు, ఎవరైనా సరే అందరూ బాగుండాలని కోరుకుంటున్న ముందున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పేసారు కూడా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తారు కాబట్టి జనసైనికులు అందరూ కూడా చాలా ఆశ్రమం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఊహించిన ఊహాగానాలకి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైతే ఊహించారో దానికి సంబంధించి సీఎం తర్వాత డిప్యూటీ సీఎం వీరిద్దరూ కూడా ఒకే పార్టీలో ఉండి రేపటి నుంచి ముందుకి ప్రభుత్వాన్ని నడిపించే విధానంపై కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొని చెప్పచ్చు. ఇక్కడ ఈ గోదావరి జిల్లాలో అయితే మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారని చెప్పొచ్చు లక్ష్మి గారు. రైట్ రైట్ సతీష్. మొత్తానికి ఇది పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం వల్ల గ్రామాలలో అభివృద్ధి జరగడానికి, గ్రామాలలోకి తాను వెళ్ళడానికి ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో గ్రామాల నుంచి తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మరి పవన్ కళ్యాణ్ గారు ప్రిఫర్ చేసినట్టుగా ఆయన సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని ఊహించుకుంటుంటేనే ఒక రకంగా అభిమానులు కార్యకర్తలు అయితే ఆనందంతో
సమౌజ్జి లాంటి ఒక పదవి, అంటే ఇద్దరు కలిసి కష్టపడ్డారు కాబట్టి, రాష్ట్రం కోసం నిలబడ్డారు కాబట్టి, అనేక సందర్భాల్లో ఆయన కూడా అండగా టీడీపీకి నిలబడడం, టీడీపీ కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి నిలబడడంతో మొత్తంగా ఈ పదవి పట్ల జనసేన నాయకులు కూడా పూర్తి స్థాయి సంతృప్తి చెందే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ అన్ని